ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల పైన దాడులు చేసే కార్యక్రమం, హిందువుల మనోభావం దెబ్బతీసే కార్యక్రమం చేస్తూ వస్తున్నారు గత 2 సంవత్సరాల నుంచి. కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 81 మంది పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. అంటే దాంట్లో క్రిమినల్స్ ఉన్నారు, దైవభక్తులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం పరిశీలన చేస్తే 96 జీవో ప్రకారం, సెక్షన్ ప్రకారం 29 మందికి మించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించడానికి అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 81 మందిని నియమించారు. అంటే కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను వాడుకునే దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం చేశారు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం మేము హిందువుల మనోభావాలు కాపాడాలి, తిరుమల పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము మా లాయర్ ఎల్లమంచిలి బాలాజీ గారి ద్వారా హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు విచారణకు వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు అని చెప్పి ఆ జీవోలు కొట్టివేసి వాళ్ళ సభ్యులు మీరు నియమించిన చెల్లెలు అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. ఇది హిందువుల విజయంగాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల పవిత్రతను కాపాడారు, భక్తులకు మనోభావాలకు అనుగుణంగా పనిచేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా హిందూ మతం మీద ద్వేషంతో ఈ కార్యక్రమం చేస్తున్నారని అర్థమవుతుంది. గతంలో కూడా చూస్తే చాలా దేవాలయాల పైన, హిందూ దేవాలయాల పైన మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరిగాయి. ఇప్పుడు ఆఖరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా వాళ్ళ కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము కోర్టులో ఫైట్ చేసి విజయం సాధించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం, మా తెలుగుదేశం పార్టీ విజయం అని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా హిందువుల మనోభావాలను కాపాడినటువంటి న్యాయస్థానానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.